హరే కృష్ణ డివోటీస్, జన్మాష్టమి సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని శ్రీకృష్ణ భగవాన్ లీలల్ని స్మరించుకోవడం వల్ల సామాన్యులైనటువంటి బద్ధజీవులకి మనకి వచ్చే లాభం ఏమిటి, ఏ విధంగా మనము పురోగతి చెందవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మాతాజీ. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాని బాల్య లీలల్ని ఆల్రెడీ మనం భాగవతం క్లాస్లో ప్రతిరోజు చర్చిస్తూ ఉన్నాం. అయితే ఆ లీలల్ని దర్శించడం వలన మనం ఏ విధంగా భక్తి జీవితంలో పురోగతి చెందవచ్చు అది ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకుందాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసు. మనము ఈరోజు క్లాస్ని ఏ విధంగా స్టార్ట్ చేద్దాం? ముఖ్యంగా మనము శ్రీకృష్ణ భగవాను స్మరించుకుంటూ ఈరోజు మనము క్లాస్ని ప్రారంభిద్దాం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలపై మన మనసుని నిలిపి, మన మనసులో శ్రీకృష్ణ భగవాను నిలుపుకొని ఆయన పాద పద్మాలనే దర్శిస్తూ మన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా కృష్ణుడు తప్ప వేరే ఏమీ లేకుండా ఆయన మీదనే మన లక్ష్యం పెడుతూ, ఆయన్నే స్మరిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ మనము ఈరోజు క్లాస్ని ప్రారంభించుకుందాం. ముఖ్యంగా మనం ఏ సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము అంటే, మనకి సోమవారం 26వ తారీఖు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి జన్మాష్టమి అనేది ఈరోజు ముఖ్యంగా మనము చర్చించుకుందాం. అయితే ఇప్పుడు మనము ఏదైనా సరే కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అసలు ఎవరైనా సరే ఎలా జన్మిస్తారు? ఇప్పుడు మనలాంటి బద్ధజీవులు, ఏ జీవి అయినా వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళ కర్మానుసారం ఆ కర్మల యొక్క ఫలితంగా మనము ఎవరో ఒక యోనిలో, అంటే ఏ జీవి అయినా 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక యోనిలో మనం జన్మిస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎలా జన్మిస్తారు అంటే, ఆయన ఇష్టానుసారము ఎప్పుడైతే ఆయన ఆవిర్భవించాలి అని అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఆయన ఆవిర్భవిస్తారు. ఆయన ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం, మనం అనుకుంటాం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావము ఇక్కడ ఉన్న భౌతిక లోకంలో ఉన్న మనని ఉద్ధరించడానికి, లేకపోతే మనకున్న కష్టాలని తీసేయడానికి, మనకి ఉన్న కోరికల్ని తీర్చడానికి, ఆ విధంగా మనని రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవిస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా కృష్ణ భగవానుడు ఆవిర్భవించకుండానే చేయగలరు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏమి ఎస్పెషల్గా మన భూమి మీద ఆవిర్భవించవలసిన అవసరం ఆయనకు లేదు. మరి ఎందుకు కృష్ణుడు ఆవిర్భవించాడు? మనని రక్షించాలి అనుకుంటే ఆయన రక్షించలేడా? ఎక్కడున్నా రక్షించగలడు. శిక్షించాలి అనుకుంటే ఎక్కడున్నా శిక్షించగలరు. మరి ఎందుకు ఆయన ఆవిర్భవించారు? కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భవిస్తాడో ఆయన ఎన్నో రకాల లీలల్ని చేస్తారు. అంటే మనము చేసే పనులు ఏవైనా కర్మలు అయితే శ్రీకృష్ణ భగవానుడు చేసే పని ఏదైనా లీల అవుతుంది. ఎందుకంటే అది చేసేది స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు.
ఇప్పుడు మనము ఆయన చేసే పని ఏది చూసినా కానీ కర్మ అని చెప్పలేము. అన్ని పనులు కూడా లీలలే. ఆ విధంగా ఎవరో చెప్పవసరం లేదు. ఆ మనం ప్రతి ఒక్క ఆయన చేసే అన్ని పనులని వింటుంటే అది అర్థమవుతుంది. ఇవి కేవలం కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. ఇప్పుడు నేను రోజు క్లాస్ చెప్తూ ఉన్నాను. క్లాస్ చెప్తూ ఉంటే మీరు ఎప్పుడైనా అభిమానంతోని, మాతాజీ మీరు ఎలా భక్తి జీవితంలోకి వచ్చారు కొంచెం మీ గురించి చెప్పండి అంటే, చెప్పారనుకోండి ఏమంటారు, ఓ మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ డే చాలా బాగుంటుంది, నెక్స్ట్ డే కూడా చెప్పమన్నారు ఇంకెవరో కొత్త మాతాజీ వచ్చి, అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా నిన్ననే విన్నా. ఒకవేళ 2 రోజుల తర్వాత కూడా ఇంకొక మాతాజీ వచ్చి అడిగింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు వీలేదో ఇప్పుడు వీలేదో అయ్యేటట్టు లేదు కానీ మనం పోయి ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చి జాయిన్ అవుదాం, అసలు కృష్ణ కథ చెప్పినప్పుడు మళ్ళీ మనం వినొచ్చు. అంటే ఏమిటంటే, భౌతికమైన లోకంలో ఏదైనా సరే ఒకసారి వింటాం, అది ఎంత గొప్పవాళ్ళదైనా. ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్ళిన మహారాజు గురించి చరిత్ర కూడా మనం ఎప్పుడైనా వింటూ ఉంటాం, కొన్ని యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి గ్రేట్ పర్సనాలిటీ గురించి, వాళ్ళు ఎలా అచీవ్ చేశారు, కొంతమంది ఒలింపిక్ మెడల్ తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది, అవునమ్మో చాలా గ్రేట్గా అచీవ్ చేశారు, ఏంటో వీళ్ళ గురించి విందాం, ఎలా వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకసారి వింటాం, రెండోసారి వినబుద్ధి కాదు. కానీ ఎస్పెషల్గా భగవంతుడి గురించిన ఏ లీలలైనా అద్భుతంగానే ఉంటాయి, మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు పరమాద్భుతం, ఎన్నిసార్లు విన్నా కానీ వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. యాక్చువల్గా ప్రతిరోజు భాగవతం క్లాస్లో ఇప్పుడు మనం 10th క్యాంటోనే చర్చించుకుంటున్నాం, మీ అందరూ వింటున్నా కానీ మళ్ళీ ఈరోజు కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ లీల, ఆయన యొక్క లీలలు అనగానే మళ్ళీ జాయిన్ అయ్యారు అంటే ఏమిటి? ఎన్నిసార్లైనా కృష్ణ భగవాన్ లీలలు ఏ భక్తుడికి కూడా బోర్ అనిపించవు, విన్నా కొద్దీ మరలా మరలా వినాలి అని అనిపిస్తూనే ఉంటాయి. ఇది కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం. భగవంతుడి కథ తప్పించి మనం ఇంక ఏది కూడా మరల మరల వినలేము. ఇంకా కొన్ని వింటారు పిల్లలు ఏం చేస్తారంటే, ఏదన్నా లెసన్ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వింటారు. ఎప్పటి వరకు, ఎప్పుడైతే ఆ లెసన్ వింటారో ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ అయిపోయే వరకు వింటారు. ఒకసారి ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ బుక్ పట్టుకుంటారా? అది ఎంత గొప్పదైనా మళ్ళీ పట్టుకోవాలనిపించదు. కానీ కృష్ణ కథ పూర్తిగా భిన్నం, అద్భుతం, అపూర్వం. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? మనమైతే ఆవిర్భావం మన కర్మానుసారం తీసుకుంటాం, కృష్ణ భగవానుడు ఆయన ఇచ్ఛానుసారం తీసుకుంటారు. మరి మనం ఎవరి కర్మలో జన్మిస్తాము అంటే, మన కర్మానుసారం ఎవరు నిర్ణయిస్తాడో భగవంతుడు, వాళ్ళనే తల్లిదండ్రులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకు అసలు ఎంచుకునే అంత స్వతంత్రత లేదు, భగవంతుడే మనకి నిర్ణయం చేస్తాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన తల్లిదండ్రుల్ని, ఆయన పుట్టే సమయాన్ని, ఆ సమయంలో గ్రహ గతులని, ఆ సమయంలో వాతావరణాన్ని ఏదైనా నిర్దేశించగలడు. అయితే ఎప్పుడు జరిగింది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం, ఎవరికి జన్మించారు అంటే అందరికీ తెలుసు. అయితే ఈ విషయము పద్మపురాణంలో ఉంది. పద్మపురాణంలో ఒక భక్తుడు అడుగుతాడనమాట భగవంతుణ్ణి, ఓ కృష్ణ నువ్వు ఏ సమయంలో జన్మించావు, ఎలా జన్మించావు, అప్పుడు తిథి ఏమిటి, పక్షం ఏమిటి, నాకు మాకు ఇవన్నీ వివరించు, ఎందుకంటే ఆ సమయంలో మేము నీ యొక్క ఆవిర్భావ లీలని, నీ జన్మదినాన్ని మేము ఉత్సవంలా జరుపుకుంటాం. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదినాన్ని ఉత్సవంగా జరుపుకుంటారో ఏం జరుగుతుందండి, మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఇక్కడ విన్న మీ అందరికీ కూడా, ఎవరికైనా సరే, ఇప్పుడు మనం భక్తి జీవితంలోకి వచ్చాము కానీ మీ జన్మదినం అంటే అది కొంచెం ప్రత్యేకంగా మన మనసులో ఎక్కడో ఒక మూలనైనా ఉంటుందా ఉండదా మాతాజీ చెప్పండి? జన్మదినం ఉంటుంది రేపు మాతాజీ, బర్త్డే ఉంటుంది కొంచెమైనా స్పెషల్ ఉంటుంది. ఉంటుంది మాతాజీ. అలాంటిది శ్రీకృష్ణ, మనకేమిటి మన జన్మదినం స్పెషల్ ఎందుకు అంటే, ఆ రోజు అందరూ మనని విష్ చేస్తారు, అందరూ మంచిగా మాట్లాడతారు, వీలైతే పార్టీలు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, బయటికి వెళ్ళి రావచ్చు. ఇదే మనం చేసేది, ఇంతకు మించి ఏం లేదు.
ఇప్పుడు భక్తి జీవితంలోకి వచ్చాం కాబట్టి గుడికి వెళ్ళడము, కృష్ణ కథ వినడం, కొంత భక్తి జీవితంలో మనము సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం మన యొక్క ఆవిర్భావం ఒకటి కాదు, పూర్తిగా భిన్నం. కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఎంతో ప్రత్యేకమైనది. కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకొని దాన్ని మనము ఉత్సవంగా జరుపుకోవడం వల్ల మనము ఏ విధంగా ఉద్ధరింపబడతాం అనేది ఈరోజు తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు సరే ఆవిర్భావించారు, ఎవరికి ఆవిర్భవించారు? మనందరికీ తెలుసు, దేవకి వసుదేవులకి ఆవిర్భవించారు. అయితే దేవకి వసుదేవులకి ఎందుకు ఆవిర్భవించారు? వాళ్ళు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? దేవకి వసుదేవులు పూర్వజన్మలో 10,000 సంవత్సరాలు కృష్ణ భగవానుడే మా పుత్రుడిగా రావాలని తపస్సు చేశారు. కృష్ణుడు వాళ్ళకి ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అడిగారనమాట, మీరే స్వయంగా మాకు పుత్రుడిగా జన్మించాలి. స్వయంగా భగవంతుడినే పుత్రుడిగా పొందాలి అంటే అది ఈజీనా అండి? అది సామాన్యమా? అంత సులభంగా జరుగుతుందా? ఎంత ప్రత్యేకత లేకపోతే, ఎంత గొప్పవాళ్ళు కాకపోతే వాళ్ళకి ఇంత అదృష్టం దొరికి ఉంటుంది? వాళ్ళు ఎంత గొప్ప భక్తులంటే మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. ఇప్పుడు దేవకి వసుదేవులు ఇద్దరు కూడా కృష్ణుడు జన్మించడానికి ముందు ఎక్కడ ఉన్నారండి? జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మనం జైల్లో కాదు, మనకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగింది, మనము జైల్లో ఏం లేవు, మన ఇంట్లోనే ఉన్నాం. కానీ ఎలా ఉన్నారంటే మనందరికీ ఆందోళన, ఆతృత, భయము, ఇంట్లోనే ఉండి చిరాకు, ఇంకా అందరూ ఇంట్లోనే ఉండి గొడవలు, ఇవి మన పరిస్థితి. కానీ వాళ్ళిద్దరు అలా లేరు. ఏదో ఒకటి గొడవ పడము, దూషించుకోవడము, అభద్రతా భావము, భయము, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు స్థితప్రజ్ఞులు. అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ యొక్క ముందు పుట్టిన 6 పిల్లల్ని వధించినా కానీ వాళ్ళకి ఏ విధమైన ఆ సమయంలో బాధపడ్డారు, కానీ మనలా ప్రతి క్షణము భయపడలేదు, ఆందోళన చెందలేదు. కారణం వాళ్ళ యొక్క భక్తి. ఎవరైతే భక్తిలో పూర్తిగా మునిగిపోయి ఉంటారో వాళ్ళకి భౌతికమైన పరిస్థితుల వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన తేడా అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, మనము కార్తీక మాసంలో చిన్నప్పుడు స్నానం చేయమంటే ఉదయం 4 గంటలకే చన్నీళ్ళ స్నానం చేయమంటే ఏ విధంగా ఉండేది? చలి చలిగా ఉండేది. ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్తే చల్లగా ఉంది, చలి పుడుతుందంట. ఒకసారి పోయి నదిలో మునిగామనుకోండి, చల్లగా ఉంటుందా మాతాజీ నదిలో మునిగినప్పుడు? ఫస్ట్లో ఎంతో చల్లగా ఉంటుంది, ఒకసారి నదిలో మునిగితే ఏం అనిపించదు. మనము భౌతికమైన పరిస్థితులకి ఎప్పుడు మనము ప్రభావం మన మీద పడుతుంది, భౌతికమైన పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద ఎప్పుడు పడుతుంది అంటే మనము భక్తి జీవితంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి లేనంత కాలము మనం ఎలా ఉన్నాము అంటే పూర్తిగా భక్తి జీవితంలో మునిగిపోలేదు. ఏ విధంగా? కొంత భక్తి జీవితంలో ఉన్నా, కొంత భౌతిక జీవితంలో ఉన్నాం. అందుకని ఎలా ఉందంటే నదిలో సగం మునిగాం, సగం తేలాం, అప్పుడు చలి పుడుతుంది. నిండా మునిగితే చలి లేదు. అంటే ఎప్పుడైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి భౌతికమైన పరిస్థితులు వాళ్ళ మీద ఏ విధంగా కూడా ప్రభావం చూపించవు. మా మీద పూర్తిగా భౌతికమైన పరిస్థితుల ప్రభావం లేదండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎంతో సంతోషంగా, ఆనందంగా, అసలు బాధనే లేకుండా ఉన్నాం. ఎవరైనా ఉన్నారా మాతాజీ అలా? మనము భక్తి జీవితంలో ఉన్నాం కానీ పూర్తిగా మన మీద భౌతిక పరిస్థితుల ప్రభావం లేదు, అన్నంత లేదు. అంటే ఇంకా మనము శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళలేదు. శుద్ధ భక్తులకి వీటి ప్రభావం ఉండదు. అయితే మీరు చెప్పండి, మీరు మనము ఇప్పటి అందరి వరకు కృష్ణ చైతన్యంలోకి రాకముందు మనము మనకు తెలిసిన దేవీ దేవతలకు ఎంతో మందికి పూజలు చేశాం. ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చాం, ఇంతకు ముందుకి ఇప్పటికి
మీలో వచ్చిన తేడా ఏంటి? మాతాజీ దేవి ఏదన్నా దేవతలంతా కూడా కృష్ణ ఇబ్బంది భగవాన్ వచ్చినా నుంచే వచ్చాడన్న దాంట్లో ఉన్నాం మాతాజీ. అంటే ఇంకా దేవి దేవత ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు, కృష్ణ భగవాన్ తృప్తిపరిస్తే అలా చాలు అలా కాదు అన్న మాతాజీ, ఇదిలో ఉన్నాం అప్పట్లో మీ మాతాజీ. పరిస్థితికి ఇప్పుడు ఉన్న మీ పరిస్థితికి ఏదైనా తేడా ఏంటి? ఏదైనా ఒక బాధ వచ్చినా కష్టం తేడా ఉంది వచ్చినా మాతాజీ, మాతాజీ, ఇబ్బంది వచ్చినా కొంచెం ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం. ఇది మన అవి కర్మానుసారంగా వస్తుంటే వస్తుంది, ఇది ఉంటాయి, వస్తుంది పోతూనే పోతుంది. ఉంటాయి సుఖ దుఃఖాలు. ఇక సుఖ అందుకే దుఃఖాలు అనేవి అవును వస్తాయి, ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, వర్షాకాలం ఎండాకాలం వానాకాలం లాగా. సో వీటి గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది, దాన్ని ఎదుర్కోవచ్చు అనే ధైర్యం వచ్చింది అది. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే, ఎస్పెషల్ గా నేను ఇప్పుడు ఇంతకు ముందు భక్తి జీవితంలోకి రాకముందు కూడా మనం ఎన్నో ఎంతో మంది ఎంతో మందిని ఆరాధించాం. మనకి ఎంత చేసినా గానీ ఇప్పుడు భౌతికమైన పరిస్థితులు ఉంటాయి, అప్పుడు కూడా ఉంటాయి, కానీ వాటిని రిసీవ్ చేసుకోవడం ఒకటే కాదు, లోపల ఉండే మానసిక ఆనందం, అప్పుడు అంత మానసిక ఆనందం లేదు. ఎప్పుడు కూడా ఇంకా ఏది బెస్ట్ మార్గం అని వెతుకుతూనే ఉన్నట్టుండేదన్నమాట. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చామో ఇది అల్టిమేట్, ఇదే ఉన్నతమైన మార్గము భగవంతుణ్ణి చేరుకోవడానికి. మార్గం తెలిసింది, పోనీ మనం శుద్ధ భక్తులం కాకపోయినా సరే కృష్ణ భక్తిలో ఉండే ఆనందము ఇంకా ఎందులో దొరకదండి. ఇది ఎవరైనా చెప్తే మనకి విన్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుందంటే, వాళ్ళకి ఏమైనా అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ మనం ఈ భక్తిలోకి వచ్చి మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. మనకి బయట వాళ్ళు చెప్తే అర్థం చేసుకో, మనంతటా మనము అర్థం చేసుకోవచ్చు. అటువంటిది కృష్ణ భక్తి. కృష్ణ భక్తిలో కృష్ణుడికి చేసే సేవ ఏదైనా మనకి ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం కొంత భక్తి జీవితంలోకి వచ్చాము, మనము కృష్ణుడికి సేవ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం అంటే, జపం చేయడము, క్లాసులు వినడము, ఎప్పుడైనా దొరికిన వాళ్ళు మందిరానికి వెళ్ళి సేవ చేయడము, ఏదో ఒక సేవ చేస్తున్నాం. అయితే చాలా మందికి ఎవరైతే ఇంకా భక్తి జీవితంలో పురోగతి చెందలేదో వాళ్ళందరికీ అనిపిస్తుంది, సాధారణంగా నాలాంటి వాళ్ళు ఏమనిపిస్తుంది మనకి, ఎప్పుడు మనం కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు, ఎలా కృష్ణుడు కనిపిస్తాడు మనకి, కృష్ణుడి కథలు వినడము, కృష్ణుడికి ఎవరెవరు ఏ విధంగా దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనం కావాలి, ఎవరికి ఈ విధంగా అనిపిస్తుందంటే ఇంకా భక్తిలో పురోగతి చెందాలి వాళ్లకు మాత్రము. ఎలా ఉంటారంటే, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తారనమాట, ఎవరైతే భక్తి జీవితంలో మనము ముందుకు వెళ్తామో వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే, ఇప్పుడు చూడండి, మనకి ఎవరికైనా ఒక పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీని కలవాలని ఉంది, మన ముఖ్యమంత్రినో లేకపోతే ప్రధానమంత్రినో కలుసుకోవాలని ఉంది, ఏం చేస్తాము, వెంటనే మనం కలుస్తారా, ముందు అపాయింట్మెంట్ అడుగుతారు, అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే జస్ట్ కారణం ఏంటి, కారణం చెప్పాలి, కరెక్ట్గా రీజన్ ఉంటే వాళ్ళని మనకి పర్మిషన్ ఇస్తారు, లేకపోతే నేను జస్ట్ ఉత్త కలుసుకొని వస్తానండి అంటే పర్మిషన్ ఇస్తారా? ఎవరమ్మా నువ్వు, ఏంటి నీ స్పెషాలిటీ ఏంటి, ఉత్తగా నువ్వు ఎందుకు కలుసుకొని వస్తావు అంటారు. ఒకవేళ మనం ఏదైనా ఒక దాంట్లో ఒక మంచి ఒలింపిక్స్ లో ఒక మెడల్ గెలవడము, లేకపోతే ఒక మంచి ఫేమస్ పర్సన్ ఏదైనా అవార్డు రావడము, ఇక చూడండి మనము ఎంతో మంది ఏదో ఒక దాంట్లో స్పెషల్ గా ఉండి వాళ్ళకి పద్మశ్రీయో పద్మభూషణ పద్మ విభూషణ వస్తాయి, అప్పుడేం జరుగుతుంది, అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళే డైరెక్ట్ గా పిలిచి మాట్లాడి మనకు అవార్డు కూడా ఇస్తారు, వాళ్ళే పిలిచి మరి మాట్లాడతారు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒలింపిక్ మెడల్ వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కలుసుకుంటారు, వాళ్ళని ఇన్వైట్ చేస్తారు కలవడానికి, ప్రధానమంత్రి ఇన్వైట్ చేస్తాడు. అంటే ఏమిటి, సామాన్యంగా మనం ఉన్నప్పుడు మనని కలవాలని మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎవరు ఒప్పుకోరు. ఏదైనా మనం ఉన్నతంగా సాధిస్తే ఖచ్చితంగా మనం ఎవరిని కలవాలనుకుంటున్నా వాళ్లే వచ్చి మనం కలుస్తారు. అంటే ఏమిటి, భక్తి జీవితంలో మనం కృష్ణుణ్ణి చూడాలనుకోవడం కాదు, కృష్ణుడే మనని చూడాలనుకోవాలి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడే మనని చూడాలనుకుంటాడో ఆయన ఖచ్చితంగా మనకు దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళగానే మనకు సూర్యుడు కనిపిస్తాడు ఆకాశంలో, సూర్యుడిని చూడాలంటే ఏం కావాలి మనకి,
సూర్యుడి యొక్క వెలుగు కావాలి. సూర్యుడి యొక్క వెలుగులోనే మనం సూర్యుడిని చూడగలం. వెలుగు లేకుంటే మనం సూర్యుడిని కూడా చూడలేము. ఇప్పుడు మనకి చూడండి, బాగా మబ్బులు వచ్చాయనుకోండి, లైటింగ్ పూర్తిగా తగ్గిపోతుంది, అప్పుడు దర్శించలేము. మబ్బుల వెనకాల సూర్యుడు ఉంటాడు, అయినా సరే లైటింగ్ లేకపోతే ఆయన్ని దర్శించలేం. అలాగే కృష్ణుడి యొక్క కృప లేకుండా కృష్ణుడిని దర్శించలేం. కృష్ణుడి కృప పొందే విధంగా మనం కృష్ణుడికి సేవ చేయాలి, అప్పుడు స్వయంగా ఆయనే వచ్చి మనకి దర్శనం ఇవ్వాలి అనుకుంటారు. ఆ విధంగా మనము కృష్ణుడి యొక్క సేవని చేయాలి. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఏమిటంటే బృందావనంలో రాధా దామోదర్ మందిరంలో అక్కడ ఒక ఒక ముసలాం ఉందనమాట. ఎంత ముసలాం అంటే చాలా పండు ముసలి, పూర్తిగా వంగిపోయి ఉంది, కర్ర పట్టుకొని నడుస్తూ ఉంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా 3:30-4 గంటలకల్లా యమునా నదికి వెళ్ళి నీళ్లను తీసుకొని వచ్చి పాత్రలు తీసుకొని వచ్చి అక్కడ పూజారి యొక్క గది ముందల పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సమయంలో చిమ్మ చీకటి, ఇంకా 4:30కి అక్కడ హారతి, 4 గంటలకి అసలు ఎవరు మందిరానికి రారు. పూజారి కూడా తలుపు తీసినా తీయకపోయినా ఆమె అక్కడ తెచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. ఎవ్వరు చూడరు, ఎవరు గమనించరు. హరిబోల్ అయినా సరే మాతాజీ. ఆమె సేవని ఆపలేదనమాట. ఎవరు ఆమెను గుర్తించకపోయినా ప్రభుపాదుల వారు ఒకసారి చూశారు ఆమెను. చూసి గుర్తించి ఆమెతో అన్నారు, ఎవరో చూస్తారని ఏదో మెప్పు పొందుతామని, ఏదో మనకు దొరుకుతుందని, ఏ ఒక్కటి కూడా లేకుండా, ఆలోచన లేకుండా నువ్వు చేసే సేవని కృష్ణుడు స్వీకరిస్తాడు, నిన్ను ఖచ్చితంగా భగవద్ధామానికి తీసుకొని వెళ్తాడని చెప్తారనమాట. ఆమె చేసిన సేవ ఏంటండి? కేవలము నీళ్లని తీసుకొని వచ్చింది, యమునలో ఉండే నీళ్లు. ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు ఆమె, లక్షలు కోట్లేం ఖర్చు పెట్టలేదు. కానీ తన మనసులో భావం, నా రాధా దామోదరికి ఏ విధంగా అయినా నేను సేవ చేయాలి, సేవ చెయ్యాలి అనే మనసు మనలో ఉండాలి. కానీ మనకు ఉండే భౌతికమైన పరిస్థితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, మనకు ఉన్న ఆర్థిక పరిస్థితి, ఏది కూడా అడ్డం కాదు. అది ఆవిడ నిరూపించింది. ఏమీ అవసరం లేదు, 1 రూపాయి ఖర్చు లేకుండా యమునా నది నీళ్లు తీసుకుని వెళ్ళి అక్కడ పూజారి దగ్గర పెట్టేసింది. ఆయన లేవగానే అభిషేకం చేస్తాడు దేవుడికని. అంటే మన మనస్సు చూస్తాడు కృష్ణుడు. మనము ఎంత గొప్పగా అందరి ముందు అందరికీ అర్థమయ్యే విధంగా మన భక్తిని ప్రదర్శించినంత మాత్రాన ఆయన ఆయన చూస్తాడని అనుకోకూడదు. అందుకని ఎవరి భక్తి ఏమిటి, ఎవరి స్థాయి ఏమిటి అనేది గురువుకి కృష్ణుడికే తెలుస్తుంది, మనందరికీ తెలియదు. అందుకని ఎవరిని కూడా వాళ్ళ స్థాయిని మనం బయట నుంచి చూసి నిర్ణయించకూడదు. కృష్ణుడికి గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఆవిర్భవించారు దేవకి దేవసుదేవులకి జైల్లో. అప్పుడు ఏ విధంగా ఉండేదంటే కంసుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా భయపెట్టేవాడు. ఎవరు కూడా భగవంతుణ్ణి ఆరాధించాలంటే కూడా భయం, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఆకాశవాణి చెప్పింది భగవంతుడు స్వయంగా దేవకి దేవి యొక్క అష్టమ గర్భంలో జన్మిస్తాడని. అందుకని ఏ ఆరాధన చేసినా ఒప్పుకునేవాడు కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భవించాడో అక్కడ ఉన్న బ్రాహ్మణుల యొక్క మనసులో పూర్తిగా భయం అనేది పోయి వాళ్ళు పురుష సూక్తం ఆలపించడం ప్రారంభించారనమాట. అక్కడ ఉన్న వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది వాళ్ళు పురుష సూక్తం గానం చేయగాని. మొత్తం పక్షుల కిలకిలారావాలు, నెమళ్ళు మంచిగా నృత్యం చేస్తూ ఉన్నాయి, మేఘాలు అంటే ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా ఎక్కువ వేడి, ఎక్కువ చలి, ఎక్కువ ఎండ ఏం లేదు. ఎంతో మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణము మబ్బులతోని నిండిపోయి ఎంతో మంచిగా జరిగిపోయింది. ఆ సమయంలో కృష్ణుడు ఆవిర్భవించారు. కృష్ణుడు ఆవిర్భవించగానే అర్థమైపోయింది అనమాట, ఖచ్చితంగా ఇప్పుడు భగవంతుడు ఆవిర్భవించాడు. ఆ విధంగా ప్రకృతి అర్థం చేస్తుంది, ప్రకృతే తెలియజేస్తుంది. మనము మన మనసులో భక్తి ఉంటే ఒక్కసారైనా కృష్ణ భక్తులం కావాలి అని మనసులో మనం స్మరించుకుంటే, నేను భక్తుల్ని కలుసుకోవాలి అని మనసులో మనకి ఒక్కసారి ఆలోచన వచ్చినా, ఆ సంకల్పం వచ్చినా కానీ ఏ విధంగా ఆయన కృష్ణుడు మనకి అరేంజ్మెంట్ చేస్తాడు, ఏదో ఒక విధంగా భక్తుల్ని కల్పిస్తాడు. కలిసినప్పుడు అది భగవంతుడి కృప అనుకొని
మనం స్వీకరించి భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. తెలిసిన తరువాత కూడా మనము అజ్ఞానంతోని ఆ యొక్క కృపని మనము కోల్పోకూడదు. ఎప్పుడైతే అజ్ఞానంతోని కృపని కోల్పోతామో అప్పుడు ఏం జరుగుతుందండి, ఎప్పుడైనా మనకి చెప్తూ ఉంటారు ఏమిటి అంటే, అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది అని, కానీ దురదృష్టం పదే పదే తలుపు తీసే వరకు తడుతుందంట. అందుకని భక్తుల సాంగత్యంలో వచ్చి భగవంతుడి కృప వలన మనకి ఆయనకు దగ్గరయ్యే అవకాశం వచ్చినప్పుడు అది మనం వదులుకోకూడదు. అయితే కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో అప్పుడే ఆయన వివిధమైన లీలలు, ఎన్నో లీలల్ని చూపించారు. ఆయన లీలలన్నీ చూసి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావిస్తున్నారు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా వినేవాళ్ళు కృష్ణ భగవానుడి లీలలు విని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి, మనము మన స్థాయిని బట్టి ఎదుటి వాళ్ళని మనం ఏ విధంగా చూస్తామో కృష్ణుడిని కూడా అలానే చూస్తాం. స్వయంగా భగవంతుడైనా సరే మనలో ఉన్న అజ్ఞానపు పొర, మన యొక్క అహంకార పొర తొలగిపోదు. కొంతమంది ఇంకా అజ్ఞానంతో అహంకారంతో ఆ విధంగానే కృష్ణుని చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు మనకు చేసిన అద్భుతమైన లీలల్లో లౌకిక లీలలు అలౌకిక లీలలుగా మనం విభజించవచ్చు. ఆయన చేసిన ఎన్నో లీలలు, అయితే లౌకిక లీలలు ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు వ్రజధామానికి రావడం, అక్కడ వ్రజవాసులతో కలిసి ఉండడం, అందరు వ్రజవాసుల్లాగా గోచారణకు వెళ్ళడం, గోపికలతోని గోపబాలతోని ఆడుకోవడం, వాళ్ళకి ఎంతో మానసిక ఆనందాన్ని కలిగించాడు, వెన్న దొంగతనం చేశాడు, అవి ఎన్నో కూడా లీలలు చేశాడు. అన్ని లీలలు కూడా అద్భుతంగానే ఉంటాయి, లౌకికమైనవైనా అలౌకికమైన అన్ని అద్భుతమే. అయితే కొంతమంది శ్రీకృష్ణ భగవాను లీలల్ని చూసి ఏమనుకుంటారంటే, ఈయన కూడా మనలాంటి సామాన్యుడే, ఈయన మనలాగే పుట్టాడు, పెరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తూ ఉన్నాడు, ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు, ఈయన ఒక రాజకుమారుడు, ఒక గోపబాలుడు, తర్వాత శ్రీకృష్ణ భగవాన్ని ఒక రాజు, ఒక మంచి రాజకీయవేత్త, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే అజ్ఞానం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అలౌకికమైన లీలల్ని కూడా ప్రదర్శించాడు అన్నమాట. ఈ అలౌకిక లీలలన్నీ కూడా కేవలం కృష్ణ భగవానుడికి మాత్రమే పరిమితం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడండి, ఎవ్వరు చెయ్యలేని లీలలు ఎన్నో చేశాడు. అందులో ఒకసారి ఎప్పుడైతే ఈ కాళీయమర్దన్ లీల జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా బృందావనానికి వెళ్ళిపోతుంటే, మధ్యలో ఒకసారి అక్కడ ఉన్న అడవి అంతా అగ్నిలో దహిస్తుంది, దహించుకుపోతూ ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు నోరు తెరిచి అగ్ని మొత్తాన్ని మింగేస్తాడు. ఇది అలౌకికమైన లీల, ఎవ్వరూ చెయ్యలేరు. మళ్ళీ ఏం చేశాడు, యశోదామాత నోరు తెరిచి ఒకసారి పాలు తాగుతుంటే, ఇంకొకసారి ఏమో మన్ను తిన్నప్పుడు, రెండుసార్లు యశోదామాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉదరంలో మొత్తము విశ్వరూపాన్ని చూసింది. ఎప్పుడు ఈ లీలను ఎవరూ ప్రదర్శించలేదు. ఇది అలౌకికమైన లీల, కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే చిన్న బాలుడిగా ఉండి గోవర్ధన గిరిని ఎత్తాడు. అలౌకికమైన లీల, ఎన్ని అలౌకికమైన లీలలు చేశారంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క లక్ష్యం ఒకటే, నా లీలలు చూసి నాకు ఆకర్షణ చెందాలి, అందరూ కూడా నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనసులో అదే, ఆయన అదే మోటివ్తో ఇక్కడికి వచ్చాడనమాట భూమి మీదకి. కానీ ఇప్పటికీ కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు ఏమిటి, అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. కృష్ణ భగవానుడు భగవంతుడైన కొంతమంది మూఢులు ఏమనుకుంటారంటే, కృష్ణుణ్ణి కూడా ఒక సామాన్యమైన మానవుడు అనుకుంటాడు. చాలా మంది ఇప్పటికీ అనుకుంటూ ఉన్నారు, కృష్ణుడు చేసిన లీలల్ని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి అసూయ. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, నేనే సర్వలోక మహేశ్వరం అని చెప్పాడు. కానీ అది తెలుసుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కానీ కృష్ణుడి యొక్క శరీరము, ఆయన ఇప్పుడు మనకి మన లోపల ఉన్న ఆత్మ సచ్చిదానందం, కానీ బయట ఉన్న శరీరం దానికి ఏ విధమైన విలువ లేదు, అది భౌతికమైంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి
ఆయన శరీరానికి ఆయన నామానికి ఏ విధమైన భేదం లేదు, పూర్తిగా సచ్చిత్ ఆనంద విగ్రహుడు. సత్ సనాతనమైన వాడు, చిత్ జ్ఞానపూర్ణమైన వాడు, పరిపూర్ణ జ్ఞానం ఆనంద పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని సచిదానంద విగ్రహుడిగా తెలుసుకుంటారో, మనం సులభంగా తెలుసుకోలేము ఆ విషయాన్ని. కృష్ణ భక్తిలో ఉండి కృష్ణ చైతన్యంలోకి వస్తే, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం దొరికిన వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు సచిదానంద విగ్రహుడు. నేను కూడా సచిదానందుండే, నాలో ఉన్న ఆత్మ ఆ భగవంతుడి యొక్క అంశ, నేను కూడా అదే. కాకపోతే ఆయన విభు, మనం అణు. ఎవరికి తెలుస్తుంది ఈ జ్ఞానము? కృష్ణుడి యొక్క గొప్పతనం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకే. మనం అనుకోవచ్చు, కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒకసారి మా గురుమానస్ చెప్పారనమాట, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది కొన్నిసార్లు వేలల్లో వస్తూ ఉంటారు భక్తులు, కొంతమంది కొంచెం సీనియర్ భక్తులు అంటే కొంచెం వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వేలల్లో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళందరిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, వీళ్ళందరూ కూడా ఏదో తెలిసింది కాబట్టి వచ్చారు, సడన్ గా అనుకోకుండా వచ్చారు అని అనుకోకండి. కృష్ణుడి యొక్క కృప లేకుండా ఎవరు కూడా కృష్ణ భక్తులు కాలేరు, కృష్ణ కథ వినలేరు, కృష్ణ భక్తుల సాంగత్యం పొందలేరు. కృష్ణుడు కోరుకుంటేనే మనము కృష్ణుడి గురించి కథైనా వినగలం, లేకపోతే మనకి అంత సుకృతి లేదు. మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవంతుడు అయినప్పటికీ ఎందుకంటే ఇంక ఇన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆరాధనలు, వాళ్ళకి ఇష్టమైన విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా. కారణం ఏమిటి అంటే, కృష్ణుణ్ణి పొందే అర్హత, ఆయన భక్తుడయ్యే అర్హత అందరికీ లేదు, కొంతమందికి మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన వాళ్ళకి వాళ్ళ అర్హతని బట్టి కృష్ణుడు వాళ్ళ మీద కృప చూపిస్తాడు, వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళకి తెలిసిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. కానీ ఎవరు కూడా భక్తుల సాంగత్యం పొందడం కానీ భక్తులు కావడం కానీ ఏదో అలా జరిగిపోయిందండి అనుకోవద్దు. అందరు కూడా కృష్ణ భక్తులే, కృష్ణ కృప ఉంటేనే అది సాధ్యం. అయితే అటువంటి కృష్ణుడు నేను ఎందుకు వచ్చాను అని చెప్పాడు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువుని రక్షించడానికి, వినాశాయ చతుష్కృతం దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలో కూడా వస్తాను, ఆవిర్భవిస్తాను. తర్వాత ఏం చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనకేం చెప్తున్నాడంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తానని శ్రీకృష్ణ భగవాను చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము రెండు శ్లోకాల్లో కూడా ధర్మాన్ని రక్షించడం కోసము, ధర్మానికి హాని జరిగినప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. అయితే ధర్మం అంటే ఏమిటి మాతాజీ చెప్పండి. కృష్ణ భక్తి చేయటం భక్తి చేయటమే ధర్మం, కృష్ణ భగవానుడు భక్తి. ఇంకా మాతాజీ ఎవరైనా చెప్తారా? భగవంతుడి నోటి నుంచి ఏ శబ్దం అయితే బయటకు వస్తుందో అదే ధర్మం మాతాజీ. ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు కదా. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. చాలా బాగుంది మాతాజీ. అయితే ఇక్కడ అసలు ధర్మం అంటే, మీరు చెప్పింది కూడా కరెక్టే, అయితే చాలా మంది ధర్మము అంటే ఏమనుకుంటారంటే, ఎవరైతే ఎటువంటి తప్పు చేయరో పాపం చేయరో అదే ధర్మము, తప్పు చేసిన వాళ్ళని పాపాలు చేసే వాళ్ళని భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళని శిక్షిస్తాడు. అంటే స్వయంగా రానవసరం లేదు, మనలాంటి సామాన్యులు శిక్షించడానికే స్వయంగా రానవసరం లేదు, వాళ్ళని శిక్షిస్తాడు. అయితే ఈ ధర్మానికి గ్లానీ అంటే ఇదే అనుకుంటారు, మనం ఏం చేశాడు, దుర్యోధనుడు ఎన్నో అధర్మాలు చేశాడు అందుకని వాళ్ళని శిక్షించాడు, ఈ విధంగా మాత్రమే ఆయన వచ్చాడు, అదే అధర్మం అనుకుంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ధర్మానికి డెఫినేషన్ అంటే, ధర్మము అంటే ఆధ్యాత్మిక భౌతిక జీవితం రెండిట్లో కూడా మనము కొంత సంతులనం అనేది ఉండాలి, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని
భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా భౌతికతలో ఉండిపోతారో అదే అధర్మము. ఆధ్యాత్మికంగా ఉండడమే ధర్మం. భౌతికత ఆధ్యాత్మికతలని ఎప్పుడైతే ఆ సంతులన ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుందో అప్పుడు ధర్మం నశించినట్టు అని చెప్పారు. అంటే అందరికి అర్థమయ్యేలాగా అది చెప్పారు. లాస్ట్కి ఏమిటి, ఆధ్యాత్మికంగా ఉండడం ఏమిటి అంటే మాతది చెప్పినట్టు భగవంతుడు చెప్పింది ఏది అది ఆచరిస్తే అదే ధర్మం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా భౌతికంగా అందరు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నారా? మనం ఏం చేస్తున్నాము, భౌతికత్వం ఎక్కువగా అందరూ కూడా భౌతికత్వంలోనే మునిగిపోతున్నారు. ఎలా అంటే పూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా సుఖంగా జీవించాలి దానికే వాళ్ళ డెఫినేషన్ ఏమిటి, ఎవరినైనా అడగండి మీ గోల్ ఏమిటి అంటే హ్యాపీగా ఉండడం నా గోలు. ఎలా హ్యాపీగా ఉంటావు, ఎక్కువ డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాను. డబ్బు ఎలా వస్తుంది, బాగా చదువుకుంటే వస్తుంది. ఎలా బాగా చదువుకుంటావు అంటే ఇంజనీరింగ్ చేస్తాను, ఐఐటీలోకి వెళ్తాను, ఎక్కువ డబ్బు సంపాదిస్తాను, అప్పుడు నేను సుఖంగా ఉంటాను. సుఖం అంటే ఏమిటి, మనకి తెలిసిన డెఫినేషన్లు ఇంకా ఎంతో అందమైన బిల్డింగ్ ఉండాలి ఇది సుఖము అని చెప్పడానికి లేదు. పాపం ఒక పేదవాడికి మూడు పూటలు అన్నం తింటేనే సుఖం అనుకుంటాడు. ఇక ఎప్పుడు మన పరిస్థితి మనం ఎంత సుఖంగా ఉన్నామంటే అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలి, అన్నీ ఉన్నా ఏదో కావాలి. ఎవరినైనా వెళ్ళి మనం అడిగితే వాళ్ళు కృష్ణ భక్తిలో ఉండి పూర్తిగా శుద్ధ భక్తులు కాని వాళ్ళు ఎవరినైనా అడిగితే నీకేం కావాలి అంటే అన్నీ ఉన్నా ఇంకేదో చెప్తాడు. ఎన్ని చెప్తాడంటే మీరు ఒక జీనీని పెట్టి ఆయన కోరిక అడిగిందల్లా తీర్చండి అని చెబితే అన్ని కోరికలు ఆ జీనీ తీర్చేసినా కానీ ఇంకో 100 ఉంటాయి వాళ్ళకి, లేరు అనేది లేదు. అలా పూర్తిగా కోరికల పుట్టతోని మనము భౌతికత్వంలో మునిగిపోయి ఆధ్యాత్మికతకి సమయం లేదు. ఎవరిని చూసినా మాకు ఆధ్యాత్మికత సమయం లేదు. టైం లేదండి, ఒక క్లాస్ వినండి టైం లేదు, ఒక మాల జపం చేయండి టైం లేదు. కానీ మనం చూడండి, మీరు ఎప్పుడన్నా వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి, ఆ మెసేజ్ ఆ క్షణంలో చూసేస్తారు. మరి దానికి ఎలా టైం వస్తుంది, మనకు అర్థం కాదు. ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, అన్ని ఫంక్షన్లు మిస్ అవ్వరు, దానికి ఎలా టైం ఉంటుంది అంటే దానికి ఉంటుంది. మన జన్మాష్టమి సెలబ్రేషన్స్కి రమ్మని పిలిచామన్నమాట మా సెంటర్లో. వచ్చిన మాతాజీలలో చాలా మంది పాపం అందరు కూడా మంచిగా మేము వస్తామని చెప్పారు, అందరు మేము సేవ కూడా చేస్తామని చెప్పారు. కానీ ఒక మాతాజీ ఉంది, వాళ్ళు మాత్రము ఏ విధంగా అంటే ఏది చెప్పినా కానీ మాకు సమయం లేదండి. ఎలా ఉన్నామంటే ఈ భౌతికమైన లోకంలో ప్రతిదానికి సమయం ఉంటుంది కానీ భక్తి జీవితానికి సమయం లేదు. ఏదో ఒక ఫంక్షనో ఏదో ఒక పార్టీయో ఏదో ఒకటి అలా ఉండిపోతున్నారు భౌతిక లోకంలో. ఎప్పటికైతే మనం అలా ఉంటామో వాళ్ళకి అసలు జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. మనం ఎవరినైనా అడిగామనుకోండి, మీకున్న సమస్య ఏంటి, మీరు ఎందుకు భయపడుతున్నారు, అసలు భయపడాల్సిన విషయం ఏమిటి, మీకు ఉన్న సమస్యలు ఏమిటి అంటే భూమి మీద ఉన్న సమస్యలన్నీ చెప్తారు. ఎవరిని అడిగినా సరే ఒకటి రెండు కాదు, భూమి మీద ఉన్న సమస్యలన్నీ కూడా చెప్తారు. ఎలాంటివంటే ఇంకా మనల్ని అడగండి ఇంకా చెప్పలేము. అనవసరంగా అండి, నేను ఏదో నెక్లెస్ చేయించుకుందాం అనుకున్నాను, బంగారం రేటు పెరిగిపోయింది. మొన్న నేను నెక్లెస్ చూశాను, అసలు ఆ డైమండ్స్లో క్వాలిటీ లేదండి, నేను మోసపోయాను. ఇది కూడా సమస్య, ఇది ఒక పెద్ద సమస్య. ఎన్ని సమస్యలన్నీ మీరు ఎన్నైనా అడగండి, ఇన్ని అన్ని అని కాదు, ఎన్ని సమస్యలు అందరికీ, కానీ ఎవరికి కూడా అసలు సమస్య అనేది తెలియటం లేదు. అసలు సమస్య ఏంటి మాతాజీ, హరే కృష్ణ చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధులు మాతాజీ, ఇది సమస్య అని ఎప్పుడు తెలిసింది మనకి, కొంచెం భగవద్గీత చదువుతూ ఉంటే కృష్ణుడు చెప్తే తెలిసింది. అంతకు ముందు తెలుసా మాతాజీ మీకు? తెలియదు మాతాజీ. లేదు, ఇదిగో డైమండ్ నెక్లెస్ గురించి ఆలోచించినట్టు. అలానే ఆ డైమండ్ క్వాలిటీ, క్యారెట్ అది క్వాలిటీ బాగలేదండి, అస్సలు మెరవట్లేదు. ఎంత కష్టమో ఎంత బాధో మనకి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా
అందరూ ఒక విధంగా లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా బాధపడుతూ ఉన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కాస్త మీరు జన్మాష్టమి సెలబ్రేషన్ చేసుకోండి అమ్మా, రండి అందరు పాల్గొనండి అంటే వాళ్ళకి టైం ఉండదు, అన్నిటికీ టైం ఉంటుంది, దీనికి మాత్రం టైం ఉండదు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం, కృష్ణ భగవాను యొక్క జన్మైనా కర్మైనా, కర్మ అంటే ఆయన చేసే లీలలు పనులు అన్నీ కూడా దివ్యమైనవి. అటువంటి శ్రీకృష్ణ భగవాను ఏవం యో వేత్తి తత్వత తత్వపరంగా, అంటే కృష్ణ భగవాని తత్వం ఏమిటి అనేది తత్వపరంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకేం చెప్పాడు, త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున, వాళ్ళకి పునర్జన్మం ఉండదు. నైతి మామేతి సువర్జున, నా దగ్గరికే వస్తారు, మా అంటే మమ అంటే నేను అని శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఒకవేళ నువ్వు నా లీలల్ని వింటే నీకు నేను కష్టాలు పోగొడతాను, నీకు సుఖాలని ఇస్తాను, నీకు స్వర్గాన్ని ఇస్తాను, నీ కోరిక ఏదుంటే అది తీరుస్తాను అని చెప్పాడు మాతాజీ? లేదు మాతాజీ, ఏం లేదు. చెప్పాడు? ఇవన్నీ పనికిరాని విషయాలు కృష్ణుడి విషయంలో. ఏం చెప్పాడు, ఒకవేళ నా జన్మని కర్మని కూడా నువ్వు తత్వత తెలుసుకుంటే నీకు పునర్జన్మ అనేది ఉండదు, పునర్జన్మ ఉండదు, ఉండదు. నా దగ్గరికి వస్తావని చెప్తున్నాడు. ఏమిటి నా దగ్గరికి రావడం, అక్కడ ఏముంది? తర్వాత ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, మాముపేచ్చతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం మాప్నువంతి మహాత్మానః సంసిద్ధిర్ అరితోషణం. మాముపేచ్చతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం, ఈ భూమి, ఈ భౌతికమైన లోకము దుఃఖాలయము, ఇక్కడ దుఃఖమే ఉంటుంది. మరి మనం ఏం చేయాలి? కృష్ణుడు చెప్పాడు, మరి ఇది దుఃఖాలయము, ఇక్కడ ఉన్నాం మనం ఏం చేయాలి? దుఃఖాలయం నుంచి బయటపడాలి. ఎలా బయటపడతాం? దానికి చెప్పాడు మార్గం, జన్మ కర్మ చ మే దివ్యం యోగం వేత్తి తత్వత తత్వత నా గురించి తెలుసుకో, తెలుసుకుంటే నీకు పునర్జన్మ ఉండదు, అంటే మళ్ళీ ఈ లోకంలోకి రావు, నా ధామానికి, వైకుంఠ ధామానికి, గోలోక బృందావనానికి వస్తావు. ఇది మనదేంటి, కుంట, అది వైకుంఠ. మనము కుంటలోనే ఉండి, ఈ కుంటలోనే ఉండి చిన్న చిన్న సమస్యలు ఎంతసేపటికి, ఈ శరీరం గురించి, ఈ శరీరం యొక్క సుఖాల గురించి, ఇవే మన సమస్యలు. కృష్ణుడు ఏమన్నాడు, ఈ సమస్యలు ఉంటే ఉండనివ్వు, నువ్వు దుఃఖాలయంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. నువ్వు దుఃఖాలయంలో ఉన్నప్పుడు దుఃఖం కాకపోతే సుఖం ఎలా ఉంటుంది? నువ్వు అది ఏంటిది, మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళి అక్కడ నాకు వేడి నీళ్లు కావాలంటే దొరుకుతాయా, మంచు కావాలంటే దొరుకుతుందా? మాతాజీ దొరకదు. దొరకదు. మరి మనం దుఃఖాలయంలో ఉండి నేను దుఃఖం రావద్దు నాకు అని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకంటే అజ్ఞానం, అజ్ఞానం, మనకి జ్ఞానం లేదు. కృష్ణుడే చెప్తున్నాడు ఇది దుఃఖాలయం, మరి నా దగ్గరికి రా అంటున్నాడు. ఏముంది అక్కడ, అక్కడ ఏముంది? ఇక్కడ మనం ఏ విధంగా ఉంటున్నాం, అక్కడ ఏ విధంగా ఉంటుంది? అక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నంత కాలం కూడా మనం ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటాం. అక్కడ అసలు దుఃఖం అనేదే ఉండదు. ఎప్పుడైతే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మనకు అక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం మనకి తెలియదు, కానీ మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే అప్పుడప్పుడు జైలు ప్రీచింగ్కి వెళ్తుంటారనమాట డివోటీస్. వెళ్ళినప్పుడు చూస్తే అర్థమవుతుంది అక్కడ జైల్లో ఏముంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా కొత్త జైలర్ వచ్చాడనుకోండి, ఏం చేస్తాడు, వాళ్ళని వెళ్ళి అడుగుతాడు, ఏమిటి మీ సమస్యలు? మా సమస్య అండి, మాకు బాగా దోమలు కుడుతున్నాయి, మాకు బాగా చలి పుడుతూ ఉంది. అవునా, సరే, అయితే మీకు దోమలు తగ్గించడానికి ఏం చేయాలి? అది చేస్తాను, చలి పుట్టకుండా మీకు రగ్గు ఇస్తాను. వెళ్ళి అడిగాడు మళ్ళీ, మీరు హ్యాపీగా ఉన్నారా? అన్ని బాగానే ఉన్నాయని, కానీ పొద్దున్నే లేచి నాకు, మాకు వేడి నీళ్ళు ఇవ్వట్లేదండి, చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుంది. సరే, అయితే ఒక గీజరు. మరి ఇప్పుడు బాగున్నారా? బాగానే ఉన్నామండి, కానీ మాకు అసలు అది ఇక్కడ ఆహారం ఏం బాగాలేదండి, ఫుడ్ అస్సలు బాగలేదు, కొంచెం మంచి ఫుడ్ పెట్టండి.
ఓకే అని ఏర్పాటు చేస్తాడు. అయితే ఏం చేయాలి ఆయన? సరే మంచి మంచి ఆహారం ఉంది, మంచిగా జైల్లో ఉన్నాం అని మనము జైల్లోనే ఉంటామా, మన సమయం ఎప్పుడైపోతుందో అప్పుడు బయటికి రావడం ప్రయత్నం చేస్తామా? బయటికి రావడానికి చూస్తాం, మనకు సమయం ఉన్నంతసేపు అక్కడ ఉంటాం కానీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు ఇక్కడ హాయిగా అన్నీ ఉన్నాయి, బయటకు వచ్చేది ఎందుకు, అక్కడే ఉందాం. మన పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరికైతే జైల్లో ఉంటారో మన పరిస్థితి కూడా అలానే ఉండి హాయిగా అన్నీ ఉన్నాయి కదా, ఇంకేంటి మళ్ళీ ఎందుకు బయటికి వెళ్ళేది, ఇక్కడే ఉందాం. మనం ఎక్కడ ఉన్నాము? మనము కూడా జైల్లోనే ఉన్నాం. అసలు జైలు అంటే ఏమిటి మనకి ఎక్స్పీరియన్స్ అయింది కోవిడ్లో. ఏం జరిగింది, మనకి ఇష్టం ఉన్నా కానీ బయటికి వెళ్ళకూడదు, టైమింగ్స్ ఉంటాయి, ఆ టైంలో వెళ్ళాలి. అన్ని చూపించారుగా మాతాజీ కృష్ణుడు, ఆ కోవిడ్ సమయంలో మనకి తెలియని ఎన్నో సత్యాలు మన కళ్ళ ముందు కనిపించాయి. మనకి ఇప్పుడు జైల్లో ఉన్నవాడు ఉన్నాడు, ఏమిటి వాళ్ళకి అసలు స్వతంత్రత అనేది లేదు. బయటికి వెళ్ళగలరా? ఎన్ని అడిగినా కానీ ఏం చేస్తాడు, కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు కొన్ని ఉన్న సమస్యల్ని తీర్చుకోవడానికి, అంతేగాని బయటికి పంపిస్తాడా? జైలర్ పంపించడు. మన పరిస్థితి కూడా అలానే ఉంది. మనము ఎంత దుఃఖమని బాధపడుతున్నా, మనకి బయటికి వెళ్ళాలనున్నా ఈ దుఃఖంలోంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకు ఈ సమస్యలు మనకి అని. కానీ వెళ్ళగలమా ఎక్కడికైనా? ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి. అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి ఎలా స్వతంత్రత ఉండదో, మనకు కూడా ఆ విధంగానే స్వతంత్రత లేదు. ఆ తరువాత జైల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, అంతా బాగుంది అనుకుంటాడు కానీ కుటుంబ సభ్యుల్ని కలవలేడు, కలుసుకోగలడా? కలుసుకోలేడు. మనము కూడా అలా ఉన్నాం, మనం అనుకుంటాం మా కుటుంబ సభ్యులు ఎందుకు కలుసుకోలేము మాతాజీ, మంచిగా మా పక్కనే ఉన్నారు అందరు, కానీ వీళ్ళు మనకి ఈ శరీరానికి సంబంధించిన రక్త సంబంధీకులు అంతే. అసలు మన కుటుంబం ఎక్కడుంది? భగవద్ధామం, గోలోక ధామంలో. అక్కడ మన తండ్రి ఉన్నాడు, అక్కడ మన కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒకసారి ఒక ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కామనుకోండి, మన చుట్టూ ఎంతో మంది ప్రయాణికులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి ఆ కలిసిన వాళ్ళందరినీ మనం ఏమనుకుంటాం, ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ, వీళ్ళు మా పిల్లలు, ఈయన నా భర్త అనుకుంటామా? వాళ్ళు తోటి ప్రయాణికులు అంతే. ఇప్పుడు మనం కూడా ఈ జన్మలో వీళ్ళందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ శరీరానికి వాళ్ళు నీకు బంధం ఉండవచ్చు కానీ అసలైన బంధం కాదు ఇది, ఏ క్షణంలో అయినా ఈ బంధం తెగిపోవచ్చు. ఇప్పుడు అప్పుడు అని చెప్పలేము మాతాజీ, ఏ క్షణంలో అయినా ఈ బంధం తెగిపోవచ్చు. కానీ అసలైన కుటుంబం అనేది ఎక్కడుంది? గోలోకధామంలో. అది మన కుటుంబం, ఇది మన శాశ్వతమైన కుటుంబం కాదు. అయితే కొన్నిసార్లు అనుకోవచ్చు, ఏమో ఏమో మాతాజీ మీరు చెప్పేయన్నీ, కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం కదా, మూడు పూటల మంచిగా ఆహారం పెడుతున్నారు, జైల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, మీరన్నీ చెప్పే ఏమో ఏంటో, ఇప్పుడైతే హాయిగా ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదైనా శిక్ష వేశారనుకోండి, ఎవరైనా ఒక ఖైదీ తప్పు చేశారనుకోండి, కొత్త జైలర్ మారితే అన్నీ తీసేయొచ్చు. ఉంచుతారా మాతాజీ? వాళ్ళు ఈ రోజు ఇచ్చినవి రేపు ఇస్తారని నమ్మకం ఉంటుందా జైల్లో? లేదు మాతాజీ, అన్నీ తీసేస్తారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు మాకు అన్నీ ఉన్నాయండి బాగున్నాం, ఇప్పుడు అన్నీ ఉండవచ్చు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ఎక్కడ మాతాజీ జరిగింది? కేరళలో. అన్నీ బాగున్నాయి, ఒక మంచి మంచి బిల్డింగ్లు వాళ్ళకి, వాళ్ళకి ఒకసారి తుఫాను వచ్చేలోపు అసలు వాళ్ళ ఇల్లులనే లేకుండా, నామ రూపాలు లేకుండా అన్నీ తుడిచిపెట్టుకొని పోయాయి కొన్ని గ్రామాలు. మనకు అన్ని ఉన్నాయనుకోకూడదు, మనకి ఇప్పుడున్న వసతులు కృష్ణుడు తలుచుకుంటే ఏ నిమిషంలో అయినా మన నుంచి అన్నీ తీసేయగలడు. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, ఇప్పుడు నేను బాగున్నా అనుకోకండి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఏమిస్తాడో ఎవరికి ఏం తీస్తాడో తెలియదు, అది మన చేతుల్లో ఉండదు. ఇంకొకటి, జైల్లో ఎవరుంటారు మాతాజీ? జైల్లో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఖైదీలు, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఖైదీలు జైల్లో.
జైల్లో ఉంటారు. జనరల్ అంటే ఖైదీలు తప్పులు చేసిన వాళ్ళు జైల్లో ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? తప్పులు చేసిన వాళ్ళే కాదు, మాకు ఈ పట్టుబడ్డ వాళ్ళు ఉంటారు, అందరూ తప్పులు చేస్తారు, కానీ చాలా మంది ఎస్కేప్ అయిపోతారు. అంటే మేము పట్టుబడ్డ తప్పులు పట్టుబడ్డ వాళ్ళు పట్టుబడ్డ వాళ్ళే ఉంటారు, కానీ పట్టుబడ్డ వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే కదా. అంతే కొంతమంది చూడకపోయినా అంటే పట్టుబడాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే జైల్లో ఉంటారు. ఇప్పుడు మనం ఉండేది ఎక్కడ? మనం ఎక్కడ ఉన్నాం? మనం జైల్లోనే ఉంటాం, ఈ జైల్లోనే మనము మాట్లాడి, ఈ జైల్లోనే సమయం ఉన్నాం. జైల్లో అంటే మనం జైల్లో. అందరం కూడా తప్పు చేశాం. తప్పు చేయకుండా ఇక్కడికి రాం మాతాజీ, ఒకటే ఇంకొకటి బండ గుర్తు మనకి, తప్పు చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ కానీ ఇక్కడికి వచ్చే ఆధ్యాత్మికమైన లోకంలో అక్కడ ఎవ్వరు తప్పులు చేయరు. తప్పు చేయవలసిన అవసరమే ఉండదు అక్కడ. అసలు మనకి ఈ లోకంలో మనం అక్కడ ఉన్నప్పుడు శుద్ధమైన ఆత్మలం, మనం అక్కడ మనము కూడా ఏం తప్పు చేయలేదు. మన లోపల ఏదో ఒక ఆలోచన వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాం. కానీ ఎప్పుడైతే శుద్ధమైన ఆత్మలమైన భౌతికమైన లోకంలోకి వచ్చామో లేదో, భౌతికమైన గుణాల యొక్క ప్రభావం మన మీద పడి మనం తప్పులు చేయడం ప్రారంభించాం. ఇక్కడికి వస్తేనే ఆ ఈర్ష అసూయ ద్వేషాలనే వస్తాయి గుణాల యొక్క ప్రభావం వల్ల. ప్రతి ఒక్కళ్ళ మీద ఈర్ష అసూయ ద్వేషం, అది ఒకవేళ మనం భక్తులైతే మనలో చాలా తగ్గిపో చాలా మొత్తం తగ్గిపోయి కొంత కా కొంత ఉండొచ్చు. మనం భక్తిలో పురోగతి చెందుతున్న కొద్దీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఇంకొకటి మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఈ లోకంలో ఎలా ఉంటుందంటే ఒక జీవి ఇంకొక జీవికి జీవనం, ఒక జీవి మంచిగా బ్రతకాలి అంటే ఇంకొక జీవిని ఆసరాగా తీసుకోవాలి, లేకపోతే ఈ లోకంలో బ్రతకలేము. అలాంటిది ఈ లోకం. కానీ ఆధ్యాత్మికమైన లోకం అలా కాదు. నువ్వు హాయిగా బ్రతుకు, అందరినీ బ్రతికించు. జీవో జీనేదో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, వాళ్ళని బ్రతకనివ్వు. అటువంటిది అక్కడ ఉంటుంది. అయితే సరే, ఇవన్నీ చెప్పారు మీరు, ఇవన్నీ ఇప్పుడైతే కొంచెం కష్టమే, కొంచెం సుఖం ఉంది, కొంచెం కష్టం కనిపిస్తుంది మీరు చెప్పిన దాంట్లో. కానీ మనం ఏం చేస్తున్నాం? జైల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళం మనం ఏం చేస్తున్నాం? జైల్లో ఉన్న వాళ్ళకి అసలు రెస్ట్ ఇవ్వరండి, పొద్దుగూకులు పని చేపిస్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళనేమో శిక్ష ద్వారా పని చేపిస్తూ ఉంటారు, మనకి మనమే శిక్ష వేసుకుంటాం. పొద్దుగూకులు పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఉరుకో పరుగో పని చేస్తూనే ఉంటాం. కూర్చోవడానికి, నిలబడడానికి, తినడానికి కూడా టైం ఉండదు. ఎంత కష్టపడి చేస్తే వచ్చేది ఏంటి మాతాజీ? లాస్ట్కి ఏం దొరుకుతుంది మనకి? దుఃఖమే మాతాజీ, మనకి అలసట. అంతే, కొంత బ్రెడ్ అంటే తినడానికి ఆహారం, ఏదో ఉండడానికి. అవన్నీ లేవా అంటే ఉన్నాయి, కానీ ఇంకా కష్టపడతాం. ఎందుకంటే ఇంకా ఎక్కువ సుఖంగా ఉండడం కోసం. ఎంత ఎక్కువ కష్టపడతా అంత ఎక్కువ సుఖాల్ని కోరుకుంటా. భౌతికమైన లోకం ఈ విధంగా ఉంది, అందుకే ఇది కుంట. వైకుంఠ లోకంలో ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే, నేను ఏ విధంగా అయినా సరే ఈ లోకం నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకోవాలి. ఈ లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ఈ లక్ష్యం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లక్ష్యం లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు మన పిల్లల్ని చూస్తూ ఉంటాం, ఇంటర్ సెకండ్ ఇయర్ రాగానే, ప్లస్ టూకు రాగానే ఏం చేస్తాం మాతాజీ? పిల్లలకి ఇంజనీరింగో మెడిసిన్లోనో జాయిన్ చేస్తే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. వాళ్ళు మిగిలిన ఈ చివరి 6 నెలలు ఎంత కష్టపడతారు? వాళ్ళకి టైం ఉంటుందా అసలు? లేదు దేనికైనా మాతాజీ, టైం చాలా ఉంటుందా మాతాజీ? బిజీగా ఉంటారు పాపం, టైమే మొత్తము ఉండదు. బిజీ బిజీగా ఉంటారు. వాళ్ళ గోల్ ఏంటి? ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ గోల్ ఏమిటి? నేను ఎలా అయినా మంచి సీట్ తెచ్చుకోవాలి మంచి కాలేజీలో, అప్పుడే మనకి భవిష్యత్తు ఉంటుంది. పెద్దవాళ్ళు అలానే చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అదే చెప్తుంటారు, సమాజం అదే చెప్పి చెప్పి వాళ్ళకి నూరిపోస్తుంది. వాళ్ళు ఇంకా అదే లోకంగా బ్రతుకుతారు. మరి మనకు లక్ష్యం ఏమిటి? మనకి ఎంత సమయం ఉంది? మనం అనుకుంటున్నా నాకు ఎంతో సమయం ఉంది, కానీ అంత సమయం లేదు మనకి. మనకున్న సమయం చాలా తక్కువ. ఉన్న రోజు మొత్తంలో మన పనులన్నీ చేసుకోగా శ్రీకృష్ణ భగవానికి మనం ఇచ్చే సమయం ఎంత? ఎంత అంటే చాలా తక్కువ, చాలా చాలా తక్కువ.
24 గంటల్లో ఎవరైనా 4 గంటలు ఇచ్చారనుకోండి, చాలా ఎక్కువ ఇచ్చినట్టు వాళ్ళు. 4 గంటలు ఇచ్చినా కానీ ఎప్పుడైతే మనకి ఈ లక్ష్యం అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో, వాళ్ళు అనవసరమైన బంధనాలలో చిక్కుకోరు. ఏ విధమైన బంధనాలు అనేవి ఉండవు. ఎవరైతే ఈ లక్ష్యం అనేది వాళ్ళకి కనిపించట్లేదో, మొత్తం అన్ని బంధనాలలోని చిక్కుకొని ఉంటారు పూర్తిగా. ఈ బంధనాలలో నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళు మాత్రమే కృష్ణుడే మా లక్ష్యము అని తెలుసుకుని కృష్ణుణ్ణి పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ప్రయత్నం చేయాలి అంటే ఎలా ఉండాలి? మనం మనం ఇక్కడ చూసాం, అక్కడ ఎలా ఉన్నారండి, నా యశోదమాత శ్రీకృష్ణ భగవానుడికి స్నానం చేపిస్తూ ఉన్నారు. ఆ పక్కన పిక్చర్ లో మనం చూస్తే, అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే యశోదామాతకి జన్మి ఆవిర్భవించారో, ఆమె నిరంతరం ఆ వ్రజవాసులందరూ కూడా కృష్ణుడి యొక్క సేవలోనే నిమగ్నమైపోయారనమాట. ఎంతగా అంటే ఇప్పుడు మనం చూడవచ్చు, మన పిల్లలు పుడితే ఇంకా మనకి మన ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు పిల్లలు పుట్టక ముందే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే శ్రీమంతం చేస్తారు. ఆ తర్వాత పుట్టగానే కొన్ని క్రతువులు, ఆ తర్వాత నామకరణము, అన్నప్రసన, ఆ తర్వాత ఆడపిల్లలైతే ఇంకా కొన్ని ఫంక్షన్లు చేస్తారు, మగపిల్లలైతే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. ప్రతిదీ అంటే వాళ్ళు ఇంకా మనమైతే బోర్ల పడితే మనకు ఏదో ఒక ఫంక్షన్, నడిస్తే అడుగులు వేస్తే ఫంక్షన్. అలా యశోదామాత నంద మహారాజుకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎదుగుదలలో ఉండే ప్రతి ఒక్కదానికి కూడా ఒక ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ విధంగా కృష్ణుడి యొక్క, ఇప్పుడు మన ఉత్సవాలు అనుకోండి, ఇప్పుడు మనమే ఉత్సవం చేసుకున్నాం అయితే మీరు అనుకోవచ్చు, మరి కృష్ణుడికి మళ్ళీ యశోదమాత ఉత్సవం చేసింది, నేను కూడా మా అబ్బాయి బర్త్డేని మంచిగా తాజ్ హోటల్లోకి తీసుకెళ్ళి అక్కడ నేను పార్టీ చేస్తాను. మీరే చెప్పారు కదా ప్రతి ఒక్కది కూడా సెలబ్రేట్ చేయమని. తాజ్ హోటల్లో పార్టీ చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి చేసి చూడండి మాతాజీ. ఏం జరుగుతుందంటే, మీరు బాగా చేశారనుకోండి, మీ మీద మీ చుట్టుపక్కల బంధువులందరికి అసూయ పెరుగుతుంది. బాగా చేయలేదనుకోండి నిందిస్తారు, బాగా చేశారు ఏ తప్పులు చేయలేదు. కానీ ఎవరైనా గెస్ట్లను రిసీవ్ చేసుకోవడంలో వాళ్ళని సరిగ్గా మర్యాదలు చేయడంలో ఏమైనా తప్పు చేశారనుకోండి అప్పుడు నిందలు. మీరు ఎంత బాగా చేసినా చెయ్యకపోయినా నిందలైతే గ్యారంటీ. అంటే ఏమిటి, పూర్తిగా మనకు భౌతికమైన లోకంలో మనము మనలో మనం ఏదైనా చేసుకుంటే ఫంక్షన్స్, దానివల్ల ఎక్కువగా మనము ఇంకా భౌతికత్వంలోకి ఇంకా ఎక్కువ 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 వెళ్ళిపోతూ ఉంటాం. ఆ బంధువులన్న మాటలన్నీ గుర్తొస్తుంటాయి, అవి మన మైండ్ లో ఉంటాయి, వాళ్ళు మనని అన్నారు, మనం నెక్స్ట్ వాళ్ళని అనాలి, మన మీద అసూయ వాళ్ళకి, వాళ్ళ మీద మనకి, పూర్తిగా భౌతికత్వంలోకి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కానీ కృష్ణుడికి అందరూ కలిసి మనం ఒక మందిరానికి వెళ్ళి జన్మాష్టమి సెలబ్రేషన్ అందరం కలిసి మనకి ఉన్నంత శక్తి మేరకు ఒక 500 ఇవ్వండి, ఆ 50,000 ఇవ్వండి, మన శక్తి మేరకు మనం కనుక ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడ కూడా అసూయ, ఈర్ష్య, ద్వేషం ఉండదు, ఇంకా సంతోషంగా ఉంటుంది. 500 ఇచ్చినాం అనుకుంటుంది, అయ్యో నా దగ్గర ఇంతే ఉన్నాయి, 50,000 ఇచ్చినాం అనుకుంటుంది, కృష్ణుడు నాకు 50,000 ఇవ్వడానికి నాకు ఆ కెపాసిటీ ఇచ్చాడు, కృష్ణుడు నా మీద అంత కృప చూపించాడు. నిజమే వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇవ్వగలిగాను, కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలిగాను. అదే కానీ భౌతికమైన లోకంలో ఏమనుకుంటారు, ఆమె 500 ఇస్తే నేను 50,000 ఇవ్వాలా, ఎన్ని రెట్లు ఎక్కువ, మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే ఆమె ఎంత ఇస్తుంది నాకు, ఈ లెక్కలన్నీ వస్తాయి రావు మాతాజీ. ఇంకా నేను చెప్పింది తక్కువ, రియల్ లైఫ్ లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. అదే జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తే ఎవరైనా ఇలా అనుకుంటారా, ఇంకేమనుకుంటారు, వైష్ణవులు మాతాజీ మీరు 50,000 ఇచ్చారా, మీరు ఇచ్చిన డబ్బుతోనే మేము ఈరోజు వైష్ణవస్ అందరికి ప్రసాదం పెట్టాం, ఇంకేమనుకుంటారు, అవునా నిజమేనా నా డబ్బుతో పెట్టారా, ఇంకా సంతోషిస్తా. అదే బయట పెడితే
అలా అనుకుంటామా? విమర్శలు విమర్శలు ఇప్పటికీ కూడా అనుకోము బయట వాళ్ళు. వేలిచ్చామనే గర్వం ఇచ్చిన వాళ్ళకు ఉంటది, విమర్శలు జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు అనుకుంటారు. భగవంతుడికిస్తే ఆ విధమైన వ్యత్యాసం మనకి లేదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో లీలల్ని చేశాడు. ఒక్కొక్క లీలలో మనకి ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క అసురుణ్ణి వధిస్తూ ఆ అసురుడి యొక్క కథ నుంచి మనలో ఉన్న అజ్ఞానం ఏమిటి, మనలో ఉన్న లోపం ఏమిటి, ఏ విధంగా ఏ అసురుణ్ణి చంపడం వలన కృష్ణ భగవానుడు మనలో ఉన్న ఏ అనర్థాన్ని తీసివేస్తున్నాడో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క అసురుణ్ణి చంపడానికి ఒక్కొక్కటి ఉపయోగిస్తాడు. పూతన్ని సంహరించడానికి ఆయన ధవళని పళ్ళని ఉపయోగిస్తాడు. ఆయన శక్తి ఎంతది తెలుసుకోవచ్చు. శకటాసురుణ్ణి వధిస్తాడు, కాలు తగిలిందంటే ఆ బండికి అది మొత్తం ఎగిరిపోయి పడిపోయింది. కృష్ణ భగవాని కాళ్ళలో ఎంత శక్తి ఉంది. తృణావర్తుడి యొక్క మెడని పట్టుకుంటాడు, జస్ట్ పట్టుకుంటాడు అంతే, కానీ ఆయన ఊపిరి ఆడకుండా కింద పడి చనిపోతాడు. ఆయన ఉదరంలో ఎంత శక్తి ఉంది, మొత్తం విశ్వరూపాన్నే చూపించాడు. అలా ఒక్కొక్క రాక్షసుణ్ణి వాళ్ళు వధిస్తూ ఉంటే ఆ రాక్షసుల్లో ఉండే ఒక్కొక్క అవగుణం మనకి చెప్తున్నాడు కృష్ణుడు. ఈ రాక్షసుల్లో ఈ అవగుణం ఉంది, మనము ఆ అవగుణాన్ని తీసేసుకోవాలి, మనలో ఉన్న అనర్థాన్ని తీసేసుకోవాలి. కృష్ణుడి యొక్క కథ, కృష్ణుడి యొక్క లీలలు ప్రతి ఒక్కటి కూడా మనకి ఎన్నో నేర్పిస్తున్నాయి. ఒక లీల తెలుసుకున్నామంటే కృష్ణుడికి ఇంకొంచెం దగ్గర వచ్చు. ఎంతగా అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ యొక్క కథని ప్రతిరోజు వింటారో వాళ్ళ మనసులో ఉన్న అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఏ విధంగా చెప్పాలి, మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి ఒకటి చెప్తూ ఉంటాడు. ఏమిటి అంటే భక్తులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా నేను భక్తులని ఆ మీద కృప చూపిస్తూ ఉంటాను అని మనకి చెప్తూ ఉంటారన్నమాట. మనకి భక్తులని రక్షించడమే ఆయన యొక్క లక్ష్యం. అది తప్పించి వేరే యొక్క లక్ష్యం కృష్ణ భగవానుడికి లేదు. అది తప్ప ఆయన ఇంక ఏమీ మనకి చెప్పాలి అనుకోవడం లేదన్నమాట. ఈ శ్లోకం ఈ విధంగా ఉందండి, ఒక్కసారి శ్లోకం వినండి. యశృణ్వతో అపైతి హరతిర్వితుష్ణ స్వత్వంచ శుద్ధ్వత్ అచిరేణ పుంస భక్తిర్హరో తత్ పురుషే చ సఖ్యం తదైవ హారం వరముస్యే చేత్. ఇక్కడ ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథని ప్రతిరోజు వింటారో వాళ్ళల్లో వచ్చే యొక్క మార్పు ఏమిటి అనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం భక్తి జీవితంలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందండి, ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు కృష్ణ కథ వినడం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటున్నాం. కానీ క్లాస్ వినడంలో కొత్తలో ఏం జరుగుతుందండి, క్లాసు అర్థం కాదు ఒకటి, మళ్ళీ నచ్చదు ఇంకొకటి, ఎవ్వ వీళ్ళు ఏంటి క్లాస్ చెప్పినప్పుడు ఎంతసేపటికి కృష్ణుని పొగుడుతూ ఉన్నారు, ఆ నన్ను పొగిడితే ఇంకెంత బాగుంటుందో. మనలో ఉన్న యొక్క ఎన్ని అవగుణాలున్నాయో అవన్నీ ఒక్కొక్కటి అనిపిస్తుంది అన్నమాట. శ్రద్ధ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, నచ్చదు, నిద్ర వస్తుంది, అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇన్ని లోపాలు మనలో ఉన్నప్పటికీ ఎవరైనా సరే ప్రతిరోజు క్లాస్ వింటూ ఉంటే, ఎవరైతే క్లాస్ వింటారు, యస్ శృణ్వతో అపైతి హరతి వితృష్ణ, హరతి ఆయన హరిస్తాడంట. ముందు క్లాస్ వినేటప్పుడు మనకు వచ్చే అడ్డంకి ఏంటి మాతో చెప్పండి. అనేక ఆలోచనలు మాతాజీ, వేరే ఆలోచనలు వస్తా ఆలోచనలు వస్తాయి, నిద్ర వస్తుంది. ఫస్ట్ వేరే ఆలోచనల తర్వాత కొంచెం ఎదిగినాక వేరే ఆలోచన, ఫస్ట్ ఏమొస్తుంది మాతాజీ, నిద్ర వస్తుంది. పోనీ అదే టైంలో వేరే ఏమన్నా పని చేస్తుంటే వస్తుందా నిద్ర? మాతాజీ బాగా నిద్ర వస్తుంది, కళ్ళు ఊగిపోతున్నాయి. మీ చేతిలో ఎవరైనా ఆ 100 రూపాయలు నోట్ల కట్ట పెట్టి అది లెక్క పెట్టామన్నప్పుడు నిద్ర వస్తుందా మాతాజీ మీకు? అస్సలు రాదు. మొత్తం లెక్క పెట్టి కౌంట్ చెప్పినా కావాలంటే అప్పుడు పోయి మంచం మీద పడుకుంటాం, పట్టుకొని పడుకుంటావా?
అని కృష్ణ కథ చెప్తుంటే మాతాజీ భలే జోలపాట పాడుతుంది అనిపిస్తుంది. లేదు మాతాజీ, నిద్ర ఒకప్పుడు ఆపుకోలేము ఏం వ్యక్తి అంటే. అవును మాతాజీ, అది 100 రూపాయలు కట్టలు లెక్క పెట్టమంటే లెక్క పెట్టుకుంటే నిద్రపోతామంటే మాకు. అది ఎప్పుడైతే ఈ లోపల మన అవగుణం ఉందో, కృష్ణ కథ వినడం వలన ఈ అవగుణం కృష్ణుడు తీసేస్తాడంట. కొన్ని రోజుల తర్వాత మనకి మన నిద్ర మీద కంట్రోల్ వస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు, వితృష్ణ అంటే అరిషడ్ వర్గాలు చెప్పారు. మనలో ఎంత అరిషడ్ వర్గాలు ఉన్నాయంటే కామం, క్రోధం, లోభం, అంటే బయట కొన్ని వదిలేయచ్చు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా భక్తుల సాంగత్యంలో కూడా మనం భక్తుల మీద కూడా ఇవన్నీ చూపిస్తూ ఉంటాం. పూర్తిగా వదిలేయడం అనేది అతి కష్టం. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఇంకా సేవ చేయాలి, అప్పుడే ఇవన్నీ మనలో నశించేది. ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే ప్రతిరోజు కృష్ణ కథ వింటారో వాళ్లలో ఉన్న అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవి కూడా తగ్గుతాయి. ఇంకేం చెప్తున్నారు, శుద్ధి. ఇక్కడ ఏం చెప్పారండి, సత్వంచ శుద్ధ్వత్, అంటే శుద్ధి జరుగుతుంది, మనలో ఉన్న అనర్థాలన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శుద్ధి అనేది జరుగుతుంది. ఇంతవరకు జరిగితే ఈ మూడు జరుగుతూ ఉంటే అప్పుడు మనకేం జరుగుతుంది, ఇంకా భక్తులతో సాంగత్యం జరుగుతుంది, భక్తులకి దగ్గర అవుతాం. భక్తులకి దగ్గర అయితే ఏం జరుగుతుంది మాతాజీ, ఎప్పుడైతే భక్తులకు దగ్గర అవుతామో, ఒక గ్రూప్ లో ఉన్నాం నాకు అసలు ఏమీ రాదనుకోండి, భక్తుల గ్రూప్ లో ఒక పిల్లలు అందరు కూడా ఉంటారు, ఒక స్కూల్లో పిల్లలు, ఒక పిల్లవాడు ఎంత డల్ స్టూడెంట్ అయినా ఇంకో పిల్లవాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా వాళ్ళతో కలిసి గ్రూప్ స్టడీ చేస్తే ఏం జరుగుతుంది, వాడు కూడా వాళ్ళతో పాటు సమానం అవుతాడు, సమానం అవుతాడు కాదు, సమానం కాకపోయినా జ్ఞానం వచ్చి వాడికి 90% వస్తే కనీసం వీడైతే పాస్ అయిపోతాడు, నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇప్పుడు భక్తిలో మనం ఎంత డౌన్ లో ఉన్నప్పటికీ భక్తుల సాంగత్యంలో ఉంటే ఏం జరుగుతుంది, మనం ఎంత డల్ స్టూడెంట్స్ అయినా మిగిలిన భక్తులు ఎలా అయినా మనం ముందుకు తీసుకుని వెళ్తారు. మనం ఏమన్నా వినలేదు మాతాజీ నా వల్ల కాదు మాతాజీ, నేను ఫామ్ ఫిలప్ చేయలేను, నేను కృష్ణ సాధక తీసుకోలేను మాతాజీ అన్నారు అనుకోండి, వీళ్ళే మోటివేట్ చేస్తారు, ఎందుకు మాతాజీ మీకు ఏమి ఇబ్బంది చెప్పండి అని వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసి మోటివేట్ చేస్తారు. ఈమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ సాంగత్యంలో ముందుకు వెళ్తుంది. మనకి ఇంక చెప్తున్నారు, ఈ విధంగా భక్తుల సాంగత్యంలో పూర్తిగా పూర్తిగా ఎవరైతే నిమగ్నం అవుతారో అప్పుడు వాళ్ళు ఏం జరుగుతారో, వాళ్ళకి గురువు దొరుకుతాడు. గురువు దొరికిన తర్వాత అప్పుడు మన భక్తి జీవితంలో అసలు మన ప్రయాణం మొదలవుతుంది. గురువు దొరికితే ఇంకా భగవద్ధామానికి వెళ్ళినట్టే, ఈ జన్మలోనో తర్వాత జన్మల్లోనో కానీ ఖచ్చితంగా వెళ్తాం. ఒకవేళ గురువు దొరకకపోతే ఎన్ని జన్మలకి వెళ్తాము అనే దానికి మనకి ఇంకా ఏ ఐడియా లేదు, ఏ క్లారిటీ లేదు, ఎన్ని జన్మలైనా పట్టొచ్చు. కానీ గురువు దొరికితే ఖచ్చితం కొంత సమయం పట్టొచ్చు, ఒక్కొక్కళ్ళకి కొంత సమయం పడుతుంది. కానీ ఇంతవరకు బాగానే ఉంది, ఇదంతా బాగుంది మాతాజీ, మేము ఇంతవరకు ఆచరిస్తూనే ఉన్నాం ఇవన్నీ. మరి ఆచరిస్తూ ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు, ఇంకేదైనా కృష్ణ కథను కొన్ని లీలలు చెప్తే ఇంకా బాగుండేది, ఎప్పుడు ఇన్నదే చెప్తున్నారు మాతాజీ అనిపించవచ్చు ఎవరికైనా. కానీ ఎప్పుడైతే ఈ స్థాయి వరకు వస్తామో బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ కొంతమంది బ్రేక్ వేస్తారు. ఏమేస్తారు, అన్ని బాగా జరుగుతున్నాయి కదా అని భక్తిని సులభంగా ఈజీగా తీసుకుంటారు. మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా భక్తిని ఈజీగా తీసుకోకూడదు. ఇప్పుడు భరత్ మహారాజ్కి ఏం జరిగింది మాతాజీ, ఆయన శుద్ధ భక్తుడా, మనకంటే గొప్పవాడా, తక్కువవాడా, గొప్పవాడు భక్తిలో ఉన్నాడు చాలా. కానీ ఏం జరిగింది, ఒక జింక మీద మమకారంతో మళ్ళీ జింకగా పుట్టాడు. అంటే చూడండి, ఎప్పుడైతే భక్తిని ఈజీగా సులభంగా తీసుకుంటామో మనం పతనం అవుతాం. ఎంత వాళ్ళైనా సరే పతనం కావచ్చు, ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ అనేది లేదు. భరత్ మహారాజే ఆ విధంగా అయినప్పుడు మనం ఎంత,
అజామిరుడు ఏం చేశాడు, పుట్టుకతోని బ్రాహ్మణుడు, అన్నీ కూడా మంచిగా అన్నీ కూడా ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండేవాడు ఆ విధంగా ఉండేవాడు. కానీ ఒక ఒక చిన్న తప్పు, ఒక వేశ్య సాంగత్యంతో పతికి పూర్తిగా పతనం అయ్యాడు. ఎవరికైనా ఇప్పటి వరకు రావడం కూడా కష్టమే, కానీ ఇక నుంచి ఎలా ఉంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి వరకు ఇంతకు ముందు క్లాసులో ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు, ఈ మధ్య తక్కువ మంది జాయిన్ అవుతున్నారు భక్తి వృక్షకైనా స్పెషల్ క్లాస్కైనా. కారణం ఏమిటి? ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఒక్కొక్కళ్ళని అడిగితే ఒక్కొక్కటి చెప్తారు. కానీ ఎవరైతే ప్రతి వీక్ జాయిన్ అవ్వట్లేదో వాళ్ళు భక్తిని సులభంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు సాంగత్యమే, ఇప్పుడు ఒకవేళ మీరు సులభంగా తీసుకుంటున్నారు అంటే మీ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు కాదు, ఇంకేదో లక్ష్యం అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే భక్తిని సులభంగా తీసుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు మన లక్ష్యం అయితే, ఒకవేళ భక్తుల సాంగత్యమే లేకపోతే మనం ఎలా భక్తిలో పురోగతి చెందుతాం? మనంతట మనమే ముందుకు వెళ్ళడానికి అంత గొప్పవాళ్ళమా? ఎవరు కూడా భక్తిని సులభంగా తీసుకోకండి. గ్రాంటెడ్ గా మాకు దొరికిపోయింది, అన్ని ఈజీగా ఉన్నాయి, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాము, మేము చాలా సీనియర్స్ అయిపోయాము, అలా అనుకోకూడదు ఎవరైనా. ప్రతిరోజు నా సాధన ఎలా ఉంది, నేను నా సాధనలో ఎంత ఇంప్రూవ్ అవుతున్నాను, అంతకు ముందు ఏకాదశికి ఇప్పటికి ఈ ఏకాదశికి నాలో వచ్చిన మార్పు ఏంటి, ఏమైనా అలానే ఉన్నానా కనీసం పతనం కాకుండా, అదన్నా చూసుకోండి. భక్తిలో మనము పురోగతి చెందాలి, కృష్ణుడికి దగ్గర కావాలి, కానీ దూరం కాకూడదు. ఎప్పుడైతే ఇలాంటి ఫెస్టివల్స్ వస్తాయి, జన్మాష్టమి, రథయాత్ర, రాధాష్టమి, బలరాం పూర్ణిమ, ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంకా మనం ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి మనకి ఇంకొక అవకాశం అన్నమాట. ఆ రోజంతా ఏం చేస్తాము, వీలైనంతగా ఉపవాసం చేసి కృష్ణ కథ వినడము, భక్తుల సాంగత్యంలో ఉండడము, దగ్గరగా ఉన్న వాళ్ళైతే మందిరానికి వెళ్ళి సేవ చేయడం ద్వారా మనము ఇంకా భక్తులకి దగ్గర అవుతాం, కృష్ణ సేవలో ఉంటాం, మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి, ఇంకా భక్తిలో ఇంకొక మెట్టు ముందుకు వెళ్తాం. అందుకని ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు శిక్షా ప్రోగ్రాం కూడా తీసుకున్నప్పుడు అందులో ఏం చెప్తారు, జన్మాష్టమి, మళ్ళీ రథోత్సవాలు లాంటి ఉత్సవాల్లో మేము పాల్గొంటాము అని మీకు ఇంకొక ప్రామిస్ ఉందా లేదా మాతాజీ? అవును, అంటే భక్తిలో మనం పురోగతి చెందడానికి ఇవి కూడా కొన్ని అవకాశాలు అన్నమాట. వీలైనంతగా మీరు ఎక్కడైనా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలు కాని వాళ్ళు మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం తెలుసుకున్నాం, కృష్ణుడి యొక్క జన్మ కర్మ యొక్క దివ్యత్వం తెలుసుకొని తత్వత తెలుసుకుంటే మళ్ళీ మనకి పునర్జన్మ ఉండదు, కృష్ణధామం గోలోకధామానికి వెళ్ళవచ్చు. ఇది భక్తిలో పురోగతి చెందడానికి ఎంత అవకాశం ఇస్తుందంటే, మనకి భక్తుల సాంగత్యము, భక్తుల సాంగత్యాన్ని, భగవంతుడు ఇచ్చిన సేవని సులభంగా తీసుకోకండి. మనకి ఏ సేవ ఇచ్చారో ఆ సేవని ఖచ్చితంగా పాటించాలి, సాంగత్యం వదలకూడదు. క్లాసెస్ వినేవాళ్ళు ఇంతకుముందు 50 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు తగ్గారు. కారణం ఏమిటి? వేరే లక్ష్యాలు, కొత్త కొత్త లక్ష్యాలు మనకు వస్తున్నాయని అర్థం. సీరియస్ గా ఉండండి భక్తిలో, అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందేది. అయితే మనకు అనుకోవచ్చు, ఎప్పుడు ఆనందం వస్తుంది భక్తి జీవితంలో అంటే, ఇందాక చెప్పాను ఎంతగా మనం భక్తిలో, శుద్ధ భక్తిలో మునిగితే మనకు అంత ఆనందం దొరుకుతుంది. మనం చెప్పాము ఎప్పుడు కూడా రఘునాథ్ దాస గోస్వామి, మనం రఘునాథ్ దాస గోస్వామి కథ కూడా చెప్పుకున్నాం ఆయన ఆవిర్భావ దినోత్సవంలో. రఘునాథ్ దాస గోస్వామి ఒక బిలియనీర్ మనం అనుకుంటాం ఇప్పుడు, అంబానీ అదానీ లాగనమాట. అంత బిలియనీర్ అయ్యుండి ఆయన అన్ని వదిలేసి ఇంటిని, నౌకర్లని, డబ్బుని, తల్లిదండ్రులు అన్ని వదిలేసి పూరి వచ్చి, జగన్నాథ్ పూరి వచ్చి అక్కడ ఫస్ట్ జగన్నాథ్ ప్రసాదం తిన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నేను హాయిగా ప్రసాదం తింటున్నానేంటి అని గుడి దగ్గరకు వెళ్ళి మెట్ల దగ్గర కూర్చుంటే అక్కడ ఎవరన్నా ప్రసాదం పెట్టారు, ఆయన మెట్ల దగ్గర హాయిగా ప్రసాదం తింటానా నేను అని ఎవరిని అడగకుండా మిగిలిపోయిన ప్రసాదం ఎక్కడ పడేస్తున్నారో అక్కడికి వెళ్ళి తిన్నాడు. చివరికి అది కూడా వదిలేసి కేవలం మజ్జిగ తాగి ఉన్నాడు రఘునాథ్ దాస కోసం. అంటే ఏమిటి,
మరి అన్ని ఇప్పుడు వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మాతాజీ, ఆయనకి లేని ఫెసిలిటీ ఉందా? లేదు. అన్నీ వదిలేసి ఏం ఆనందం దొరుకుతుందని ఆయన ఆ విధంగా కేవలం మజ్జిగతో బ్రతుకుతున్నాడు. ఏం ఆనందం దొరికింది ఆయనకి? అదే కృష్ణ సేవలో ఉండే ఆనందం, కృష్ణ సేవలో, కృష్ణ సాంగత్యంలో, కృష్ణ కథలో ఉండే ఆనందం. ఈ ఆనందం అనేది మనకి ఎందులో ఎప్పుడు ఎక్కడ దొరకదు. ఇంకా ఆనందం దొరక్కపోవచ్చు అందరికీ, ఇంకా దీని యొక్క రుచి ఆస్వాదించలేకపోవచ్చు. మీరు ఇంకొంత భక్తిలో పురోగతి చెందితే ఈ ఆనందము, ఈ రుచి అనేది తెలుస్తుంది. అప్పుడు వద్దు అన్నాకనే మీరు వదిలిపెట్టరు కృష్ణ భక్తిని, కృష్ణ సేవని. మనకి కృష్ణుడు అవకాశం ఇస్తున్నాడు. కృష్ణుడు మన కోసం వచ్చి లీలల్ని చేస్తున్నాడు. ఎన్ని లీలల్ని చేస్తున్నాడు? ఆకర్షించడానికి, మనం ఆయన దగ్గరికి రావాలి అని మనకి కోరిక కలిగేలా చేస్తున్నాడు. కృష్ణుడు వచ్చి మన కోసం ఇంత ప్రయత్నం చేస్తుంటే మనము మనకున్న కొన్ని పనులని పక్కకు పెట్టి ప్రతిరోజు క్లాసు వినలేమా? ప్రతిరోజు జపం చేయలేమా? మనకిచ్చిన సేవ ఇంతే, అది కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే కృష్ణుడు మన కోసం ఎంత చేస్తున్నాడో అంతలో మనం కృష్ణుడికి ఎంత ఇస్తున్నాం? 24 గంటల్లో ఒక రోజుకు ఒక క్లాసు వినడానికి ఒక గంట కేటాయించలేకపోతున్నాం. ప్రతిరోజు ఉంటుందా? అంటే వారానికి 2 రోజులే. అయినా మన సమయాన్ని ఇవ్వట్లేదు. కానీ కృష్ణుడు ఆయన మొత్తం ఆయన ధామాన్ని వదిలేసి ఇక్కడ మనకు వచ్చాడు. మనకు అంటే అక్కడ కూడా ఉన్నారనుకోండి, సైమల్టేనియస్ ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన కోసం ఎంత చేస్తున్నాడు, మనం కృష్ణుడి కోసం ఎంత చేస్తున్నాం? పోనీ ఏమన్నా మనము ఆయనకి సేవ చేయడం వల్ల ఆయన ఏమైనా ఉద్ధరిస్తామా? ఆయనకు అవసరమా మన సేవ? మనకి అవసరం, మన కోసం వచ్చాడు. అటువంటి మనకు అంత అవకాశం ఇస్తున్నప్పుడు మనము భక్తిని సులభంగా తీసుకొని భక్తిలో పతనం చెందకూడదు. భక్తిలో పతనం చెందకండి. ప్రతిరోజు ఎంత వీలైతే అంత, ఎప్పుడైనా ఒక రోజు మనకి కుదరకపోతే క్లాస్ వినడానికి కృష్ణాని ప్రే చేసుకోవాలి. నాకు ఈరోజు క్లాస్ వినడానికి కుదరలేదు కృష్ణ, ఈరోజు క్లాస్ ఉంది, నేను ఎలా అయినా వినాలి అని మనం అనుకుంటే మనం పనులన్నీ త్వరగా త్వరగా పూర్తి చేసుకొని మనం సమయం కేటాయించగలం. లేకపోతే కేటాయించలేం. ఎక్కడ మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నామో తెలుసుకొని మనము ఆ సమయాన్ని వినియోగించుకుంటే, మనం పనులు చాలా ఫాస్ట్ గా పూర్తి చేసుకుంటే మనము కృష్ణ కథకి సమయాన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే కృష్ణ భక్తిలో పురోగతి చెందుతారో, శ్రీకృష్ణ భగవానే చెప్పారు, భగవంతుడు భగవద్గీత చచ్చశ్లోకి భగవద్గీతలో ఏం చెప్పాడంటే, దదామి బుద్ధి యోగంతం, నువ్వు కృష్ణ భక్తిలో కనుక వస్తే నేనే నీకు బుద్ధిని ఇస్తాను. ఏ విధమైన బుద్ధి? నా భక్తిలో పురోగతి చెందడానికి నీకు ఎంత తెలివితేటలు కావాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, నువ్వు సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని బుద్ధులు నేనే ఇస్తాను నీకు. నువ్వు కొంత నాకు సమయాన్ని ఇవ్వు. నువ్వు నా మీద నాకు శరణాగతి పొందితే నీ మైండ్ని నేను కంట్రోల్ చేస్తాను. కృష్ణుడు ఏం చెప్పాడు? హృషీకేన హృషీకేశ సేవనం. హృషీకేశుడు మన యొక్క, హృషీకేశుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలను నియంత్రించేవాడు. హృషీకేన హృషీకేశ, ఎవరైతే ఆ హృషీకేశుడి సేవలో హృషీకేశుడికి పూర్తి శరణాగతి పొందుతారో, మన శరణాగతిని బట్టి మన యొక్క ఇంద్రియాలని, మన బుద్ధిని, మనసుని కృష్ణుడే నియంత్రిస్తాడు. మనకి శరణాగతి భావమే లేదు, నాకు సమయం దొరకట్లేదు ఒకటే మాట, అప్పుడు కృష్ణుడు మనల్ని పట్టించుకోడు. సమయం లేకపోయినా నాకు ఎంతో కోరిక ఉంది కానీ నాకు సమయం లేదని కృష్ణుడికి మీరు శరణాగతి పొందితే ఆయనే ఇస్తాడు. ఎక్కడ మీరు సమయం వృధా చేస్తున్నారు, అక్కడ సమయం వృధా చేసుకోకుండా ఎలా ఉండాలో ఆ బుద్ధిని ఆయనే ఇస్తాడు. అందుకని కృష్ణుడికి శరణాగతి పొందండి. మన లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు. ఒక ఐఐటి స్టూడెంట్ ఒకరోజు ఎవరైనా ఫోన్ చేస్తే, ఫ్రెండు అనవసరంగా ఒక అరగంట మాట్లాడితే గిల్టీగా ఫీల్ అవుతాడు, తల్లిదండ్రులు ఊరుకోరు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు అలా అయిపోతుంది టైం. ఎక్కడ మనం సమయాన్ని వృధా చేస్తున్నాం తెలుసుకోండి. మళ్ళీ మనము కృష్ణ భక్తిలో పురోగతి చెందడానికి ఈ విధమైన కృష్ణుడి యొక్క ఉత్సవాలు ఎంతో ముఖ్యమైనవి. అందరు కూడా జన్మాష్టమి సెలబ్రేషన్స్ లో పాల్గొనండి. వీలైనంతగా కృష్ణ కథని వినండి, కృష్ణ సేవ చేయండి. ఒకవేళ ఎవరికైనా మందిరం దూరంగా ఉంటే, మీరు ఒక్కళ్ళే ఉంటే
అప్పుడు మాత్రం మీరు వీలైతే భక్తుల సాంగత్యంలో లేకపోతే మీరు ఒక్కళ్ళైనా మీరు కృష్ణ కథని చదవండి. అందరు కూడా మీకు వీలైనంతగా ఏ విధంగా ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో ఆ విధంగా ఉపవాసాన్ని పాటించండి. హరే కృష్ణ మాతాజీ, హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాములు మాతాజీ. ఒక చిన్న సందేహం, ఇప్పుడు